వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఎవరు కూల్చారో తమకు తెలియదన్నారు జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్. తమ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని ఆయన తెలిపారు. సభా మర్యాదలు పాటిస్తామన్న వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎన్నికకు హాజరు కాకపోవడం సమంజసం కాదంటున్న బోలిశెట్టితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రెండు రోజుల సమావేశాలు ముగిశాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మనతో ఉన్నారు సార్. చెప్పండి, రెండు రోజుల పాటు జరిగినాయి, మీరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టార్గెట్గా సంస్కారంగా జరిగేటువంటి సభ ఇది. ఇది 16వ అసెంబ్లీ. 15 అసెంబ్లీ అనేది చరిత్రలో తీసేవలసిన అవసరం. ఈ 16వ అసెంబ్లీని చరిత్రకి ఎక్కించే విధంగా సభ్యులు కానీ, ఇప్పుడున్న స్పీకర్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, అందరూ కలిసి ఈ సభని 88 మంది కొత్త జూనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు సభలో. అందరూ కూడా విజ్ఞతగా ఉండే వ్యక్తులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభ ప్రజా సమస్యల మీద ఉంటుంది తప్ప పార్టీల మీద అసలు ఉండదు. ఎందుకంటే ఒక పార్టీ అసలు మన అడ్రస్ లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పు అంటే మన మీద బాధ్యతను పెట్టారు. ఇది గెలుపుగా భావించట్లేదు. మేము మమ్మల్ని ఇంత మెజార్టీలు ఇచ్చి గెలిపించారు కాబట్టి మరింత బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉంది, వ్యవహరిస్తాం. ఎలా చూడాలండి, ప్రతిపక్షం ఎలాగూ లేదు సభలో. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి పార్టీ కూడా స్పీకర్ ఎన్నికకి రానటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎలా చూడాలి అసలు పొలిటికల్గా? నిన్న ప్రమాణం చేసాం సభా మర్యాదను కాపాడుతామని, సభా మర్యాదను ఉల్లంఘించమని. ఈరోజు రాలేదంటే మీరు వాళ్ళని అడగాలి, సభ్యత వాళ్ళకు ఉండాలి. ఇవాళ స్పీకర్ని ఎన్నుకున్నప్పుడు బలం సరిపోయినా సరే వాళ్ళ దగ్గరుండి ఆ సీట్లో కూర్చోబెట్టేసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంది. అంతే తప్ప ఇది అక్కడ ప్రతిపక్షమా లేదా ఇదని కాదు. ఒక పార్టీ ఉంది కదా, రిజిస్టర్డ్ పార్టీ, మొన్నటిదాకా సీఎం చేశారు, మరి వాళ్ళకు కూడా సభ్యత తెలియదంటే మేమేం చేస్తాం దానికి? ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయం నిర్మిస్తున్నారు, ఆ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసినటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కూల్చివేతనం మొదలయ్యని చెప్పి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ప్రభుత్వ భవనాలే కూల్చేశారు వాళ్ళు. సొంత భవనాలు ఏమైనా ఏమైనా మాకు తెలియదు. అసలు దాంట్లో జనసేన పాత్ర ఏం లేదు, ఎవరు కూల్చారు కూడా మాకు తెలియదు. వాళ్ళే కూల్చుకుని ఒకవేళ నిజంగా కూడా సింపతి కోసం ట్రై చేస్తున్నారని నేను అభిప్రాయం. ఆ రోజు స్థలం ఇచ్చినప్పుడు కూడా జనసేన పార్టీ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఒక రాజకీయ పార్టీకి అలాంటి ప్రభుత్వ స్థలం ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోదండి. అభివృద్ధి మీద మాత్రమే జనసేన పార్టీ రాష్ట్రంలో పాత్ర పోషించదు తప్ప మాకు ఎవరితోనూ మాకు వాళ్ళు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము భరించాం. కానీ ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు భరించలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు తప్ప మాకు ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మా నాయకుడు ఏదైతే అనుకున్నాడో అభివృద్ధి చేసే దిశగానే మేము ఉంటాం. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాన్ని కేంద్రంగా చేసుకుని కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ముందుకు వెళుతుంది, కక్ష సాధింపు చర్యలు మాత్రం ఉండేటువంటి అవకాశం కూడా లేదని చెప్పి జనసేన ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి.